రాష్ట్రంలో రైతుల ధాన్యం కొనుగోలు కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి వానకు తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు ఓవైపు నానా అవస్థలు పడుతున్న అన్నదాతలు మరోవైపు ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయాలంటూ రోడ్లెక్కుతున్నారు మొలకెత్తిన ధాన్యాన్ని చూపిస్తూ గోడు పెళ్లబోసుకుంటున్నారు యుద్ద ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు జాప్యం తడిసిన ధాన్యంతో రాష్ట్రంలోని రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది పండించిన ప్రతిగింజ కొంటామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది తేమ నూక పేరుతో మిల్లర్లు ధాన్యాన్ని వెనక్కి పంపిస్తున్నారంటూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వెంటనే ధాన్యాన్ని కొనాలంటూ రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారు మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ కామారెడ్డి జిల్లాలో రైతులు ధర్నా చేశారు మాచారెడ్డి మండలం దేవునిపల్లి మంతని రైతులు కామారెడ్డి కరీంనగర్ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు కొనుగోలు కేంద్రాల వద్ద పులు కాస్తున్నా పట్టించుకునే వారు లేరంటూ మెదక్ జిల్లా చిట్కుల్ గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనాలంటూ మెదక్ జోగిపేట రహదారిపై ధర్నా చేశారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మలిసెట్టిగూడలో రహదారిపై ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దైంది ధాన్యం రాసులకు పూర్తిగా మొలకలు వచ్చాయని వాటిని ప్రభుత్వం కొనాలని రైతులు కోరారు వ్యవసాయ అధికారులు పరిశీలించి పంపించిన ధాన్యాన్ని మిల్లర్లు నాణ్యత పేరుతో వెనక్కి పంపిస్తున్నారంటూ యాదాద్రి జిల్లా గుడిమల్కాపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తడిసిన ధాన్యాన్ని కొంటామంటూ ప్రభుత్వం చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరోలా ఉన్నాయని వాపోతున్నారు రోజుల సంది ఒడ్లని మార్కెట్ లో కాంట వేయడం లేదు కాంట కూడా గత మూడు రోజుల సంది కాంట వేస్తారు మూడు లోడ్లు పోయినాయి మూడు లోడ్లు పోయినా గానీ ఒక లోడ్ లోనేమో తాళ్ళు ఉన్నది నూక వస్తుందని ఒక ని ఒక రోజు ఆపిర్రు వేరే లోడ్ ని అట్లే ఆపిర్రు ఒక లారీ మూడు వందల యాభై బస్తాలతోని ఒకటే రైతుకి తీసుకొని పోతే వాటిలో ముక్క ఉంది బియ్యం కలర్ వస్తున్నాయి వాసన వస్తున్నాయి అని రైతుని ఆపిర్రు ఆడ తడిసిన ధాన్యం కూడా కొంటుండ్ ముక్క ముక్క వచ్చింది స్మెల్ వస్తుందని రోడ్ రోడ్లు ఆపుతుండు మరి ఎంత వరకు సంబంధించాం గవర్నమెంట్ వర్షాలు వస్తున్నాయి పోతున్నాయి అరవై ఇది అవుతుంది కానీ మార్కెట్ మాత్రం జరుగుతలేదు నేను తీసుకొచ్చి పోవడం కానీ ఎంత మాత్రం వస్తా రోజు అనుకోలేను చేయలేను నష్టానికి మొత్తానికి నష్టమైతుంది ఉంటే మొత్తానికి అవుతుంది రోజు వచ్చి చూపిస్తాం మొలకలు ఎట్ ఈ ఎండబెట్టుడు ఆ దగ్గరికి వేసుడు వర్షాలకు రోజు ఇదే బాధ అవుతుంది ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ జగిత్యాల జిల్లా తాటిపల్లి జాతీయ రహదారిపై కర్షకులు ధర్నా చేశారు ఓవైపు అకాల వర్షాలు ఇబ్బంది పెడుతుంటే ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు గంటపాటు రాస్తారోకో చేయగా కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి రైస్ లో నాలుగు నుంచి ఐదు రోజులు అవుతుంది వాళ్ళు ధాన్యాన్ని దించుకోవట్లేదు ఏమన్నా అంటే మన తేమ శాతం ఎక్కువ ఉంటుంది మరి నూక శాతం ఎక్కువ వస్తుంది మేము ఈ ధాన్యాన్ని దించుకోమని చెప్పేసి నాలుగు రోజుల నుంచి మరి మా రైతులను ఇబ్బంది నా వాళ్ళు మంచిగా ఉన్నాయని చెప్తే వాళ్ళు నూక శాతం ఉందని అప్ప ఉందని తాళం తాళుందని ఇన్ని కింటున్నారు అన్ని కింటలు అనుకుంటా కొనుగోలు చేయక వాటిని దించుకోక ఆ దించుకుని కూడా రైతు బాధ్యత అని చెప్పి ఏ అధికారి కూడా ఒక మిల్లర్ మీద చర్య తీసుకున్న లేదు గవర్నమెంట్ రూల్ ప్రకారంగానేమో త్రీ పర్సెంట్ తప్ప ఉండాలంటున్నారు పాడైన గింజలు నల్లబడ్డ గింజలు అవి ఒక సిక్స్ పర్సెంట్ ఉండాలంటారు తొమ్మిది పర్సెంట్ కాదు మాకు ఇప్పుడు నేను మొన్న మేము ఒక అరవై క్వింటల్ చోకిచ్చినాము అరవై క్వింటల్ మాకు ఒక దాదాపు ముప్పై కిందలు కూడా తప్పలేదు దాన్ని పాడి క్లీన్ తోటి పట్టేదానికి అడ్డు తీసుకోలేరు హండ్రెడ్ పర్సెంట్ అడ్లను పంపించిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళినాక రైస్ మిల్లర్లు ఎక్కువ ఎక్కువైంది వెయిట్ లాస్ అవుతుంది లేదంటే నూక పర్సెంటేజ్ వస్తుందని మాకు రైతులకు ఆంక్షలు పెట్టుడు కాబట్టి ఇకనైనా కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ గారిని మేము కోరుతున్నాం కరీంనగర్ జిల్లా గంగాధర మార్కెట్లోనూ ధాన్యం కొనుగోళ్లు స్తంభించాయి పాలకవర్గం పదవీకాలం ముగిసిపోగా మార్కెట్ కార్యదర్శి గా విధులు చేపట్టడంతో రైతుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు యార్డులో వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు మిల్లులకు తరలించిన ధాన్యాన్ని వెనక్కి పంపడంతో భారం తమపైనే పడుతోందని ఆవేదన చెందుతున్నారు పోసిన కొద్దీ మొలకలు వస్తాయి తెర్ర వస్తున్నాం తెర్ర పోసిన కొద్దీ మళ్ళీ వాన కొడుతుంది మళ్ళీ తీసుకుంటే వస్తున్నావు అడిచినాయి ఆయన పక్కకు వస్తున్నాం ఈ మంచిగా ఉన్నవి వేరే వస్తున్నావు ఈ కొంటవైనవి కూడా మర్రి వచ్చినాయి మిల్లు గుంటవైనవి కూడా నూకలు అవుతున్నాయి అని పంపించారు ఆవిరాట అవి మళ్ళీ ఎండ పోసి అవి పట్టి ఆ నూకలు అయితే తీసుకోమంటారు ధాన్యం వడ్లు పోసి ఇప్పటికీ నెల నెల పదిహేను రోజులు అయితుంది వరకు ఎవరు పట్టించుకునే నాదు లేదు ఇక్కడ మార్కెట్ లో అడిగితే రేపు మాపు అంటారు మరి మిల్లర్లు ఇంకా మిల్లర్లు అలర్ట్ కాలేదు కొత్త మిల్లర్లు కాలేదు ఎప్పుడైనా పోతే ఎప్పుడన్నా ఒక లారీ ఇట్లా అన్నందుకు అడిగినందుకు ఒక లారీ పోతుంది రేపు మాపు అంటే ఇంకెన్ని రోజులు ఇట్లా ఇప్పుడు నెలకు ఎక్కువ కాబట్టి ఎప్పుడు ఉంటారు మరి దాని దాని గురించి ఏదైనా మీరే పరిష్కారం చేయాలి